దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను స్థిరపరిచేదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన జీవితంలో స్థిరత లేక పడతా లెగుస్తూ అటు ఇటు నలిగిపోతూ, ఒకరోజు పరిస్థితులు బాగుంటే మరొక రోజు పరిస్థితులు విషమించి, ఒకరోజు మేలు జరిగితే ఇంకొక రోజు కీడు జరుగుతూ, ఒకరోజు ఆశీర్వదించబడితే ఇంకొక రోజు నష్టం కలగటం, ఈ విధంగా జీవితంలో స్థిరత లేక, ఆర్థిక వ్యవస్థలో స్థిరత లేక, ఆరోగ్య విషయంలో కూడా స్థిరత లేక, ఒకరోజు ఆరోగ్యంగా ఉంటే ఇంకొక రోజు బలహీనంగా ఉండటం, ఈ విధంగా ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, కుటుంబ పరంగా కూడా కొన్ని కొన్ని కుటుంబాల్లో ఒకరోజు ఎంతో సంతోషంగా ఉంటారు, మరుదినాన్నే మళ్ళీ ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య. ఈ విధంగా కుటుంబంలో స్థిరత లేదు, ఆర్థిక వ్యవస్థలో స్థిరత లేదు, ఆరోగ్య విషయంలో స్థిరత లేదు. స్థిరత లేక నలిగిపోతున్నారా? ఇప్పటికప్పుడు కీడు శంకిస్తుందా? ఆనందంగా ఉంటూనే ఏమైతో అనే భయం, ఆశీర్వదించబడుతూనే ఏమైతో అనే భయం, ఆరోగ్యంగా ఉంటూనే ఏమైతో అనే భయం, భయం వెంటాడుతుందా? ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం, దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్టు. అసలే స్థలం దిట్టమైంది, బలమైంది. ఆ బలమైన స్థలంలో మేకు దిగ్గొడితే ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది. ఆ దిట్టమైన బలమైన స్థలంలో మేకును దిగగొడితే ఎంత బలంగా ఉంటుందో అలాగా నేను నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. ఈరోజున లూజ్ సాయిల్లో కాదు, మన పరిస్థితులు లూజ్ సాయిల్, లూజు లూజ్గా ఉన్న నేలలో అలా దిగ్గొట్టిన మేకు మళ్ళీ ఊడొచ్చేస్తుందేమో. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నామేమో స్థిరత లేకుండా. మన దేవుడు దిట్టమైన చోట మేకు దిగ్గొట్టినట్లుగా మనకు అలాంటి స్థిరత అనుగ్రహించబోతున్నాడు. అసలు ఈ మాట ఎవరి గురించి మాట్లాడాడు ప్రభు? హిల్కియా కుమారుడుకు ఎలియాకీమును పిలిచి అతని గురించి మాట్లాడుతున్నాడు. నేను అతన్ని బలపరుస్తా, అతనికి అధికారం ఇస్తా, అతన్ని యెరూషలేము నివాసులకు యూదా వంశస్థులకు తండ్రిగా చేస్తా. అంత మాత్రమే కాదు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారాన్ని అతని భుజం మీద పెడతా. అతడు ఏదైనా తీస్తే ఎవ్వడు వేలేడు, అతడు ఏదైనా వేస్తే ఇక ఎవ్వడు తీలేడు. అలాగ నేను చేస్తాను, ఎందుకంటే అతను నాకు ఇష్టం, అందుకే నేను అతని జీవితంలో అలా చేస్తా అంటూ ఈ వాగ్దానం చేస్తాడు. నేను అతని విషయంలో ఇదిగో దిట్టమైన చోటు మేకు దిగగొట్టినట్లుగా అతన్ని స్థిరపరుస్తా. ఈ రోజున దేవుడి వాగ్దానం మనతో ఎందుకు చెప్తున్నాడంటే, మనం వేస్తే ఇక ఎవడు తీలేడు, మనం తీస్తే ఇక ఎవడు వేయలేడు. అంటే అలాంటి తాళపు చెవి కూడా దేవుడు మనకిస్తానంటున్నాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, మనల్ని బలపరుస్తానంటున్నాడు, మనల్ని దేవుడు అనేక మందికి తండ్రిగా చేస్తానంటున్నాడు. నిజంగా ఇవన్నీ చేయాలంటే అక్కడ ఎలియాకీముకు చేస్తానన్నాడు, మనకు కూడా చేయాలంటే అతనిలా మనం కూడా ప్రభుని ఘనపరుస్తూ ఆయన్ని సంతోష పెడుతూ ఉంటే మన జీవితంలో కూడా ప్రభు వీటన్నిటినీ చేయబోతున్నాడు. కనుక వీటన్నిటినీ మనం పొందుదాం. అంతకంటే శ్రేష్టంగా మనం స్థిరంగా ఒక స్థిరత, ఒక దిట్టమైన చోటు మేకు దిగగొట్టినట్లుగా మన జీవితాలకు ఇలాంటి స్థిరతను కృపగల దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ ప్రేబడల కొరకు ప్రార్థించటానికి కృప చూపించారు, స్తోత్రములు. ప్రభువా, జీవితంలో స్థిరత లేక ఒకరోజు ఆరోగ్యంగా ఉంటే
మరలా ఏ బలహీనత వస్తుందో అని భయం. ఒక రోజున ఆనందంగా ఉంటే ఏ సమస్య వస్తుందో అని భయం. ఒక రోజున ఆర్థికంగా బాగా మెరుగుపడి దీవించబడితే మరొక రోజున ఏ విధమైన దెబ్బ తింటామని భయం. ఇలాంటి భయాందోళనతో, ఎందుకంటే జీవితాల్లో స్థిరత లేక భయం భయంగా గడుపుతున్న నీ ప్రజలతో ఈరోజు మీరు వాగ్దాన పూర్వకంగా ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్లు నేను స్థిరపరుస్తానన్నాడు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న మా అందరి జీవితాల్లో ఇలాంటి స్థిరతనిచ్చి బలపరచమని మా ప్రార్థన వినినందుకు, వింటున్న ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లు ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.